నమస్తే. ఈరోజు ఉదయం అంటే సుమారుగా అర్ధరాత్రి 3 గంటలకి పోలీసులను చెప్పి కొరిటిపాటి ప్రేమ్ కుమార్ ఇంటికి వచ్చారు. కొరిటిపాటి ప్రేమ్ కుమార్ వైఎస్ఆర్సీపీ యూత్ వింగ్లో రాష్ట్ర జనరల్ సెక్రటరీగా పనిచేస్తున్నాడు. దానితో పాటు సోషల్ మీడియా యాక్టివిస్ట్గా కూడా వర్క్ చేస్తుంటాడు. రాత్రి 3 గంటల సమయంలో వచ్చి ఇంటి తలుపులు కొట్టారు. తెలుసుకోకపోతే తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్ళారు. వెళ్ళి దౌర్జన్యంగా అతన్ని ఎక్కించుకొని కారులో ఎక్కించుకొని తీసుకువెళ్ళిపోయారు. ఆ కారుకు నెంబర్ ప్లేట్ కూడా లేదు. మేము పోలీసులు అని చెప్పారు. వారి ధోరణి చూస్తే పోలీసులుగానే అనిపించింది. కానీ కుటుంబ సభ్యులందరూ ఉదయం నా దగ్గరికి, అదేవిధంగా వైఎస్ఆర్సీపీ నాయకుల దగ్గరికి వచ్చి వారు జరిగిన సమాచారాన్ని తెలియపరిచారు. దాంతోపాటు ఆయన నివసిస్తున్నటువంటి లాలాపేట పోలీస్ స్టేషన్లో కూడా వాళ్ళ సోదరుడు కంప్లైంట్ చేశాడు. ఇక్కడ ప్రధానంగా నేను మీ అందరికీ తెలియపరచదలుచుకున్నది ఏమిటంటే, అర్ధరాత్రి పూట పోలీసులు అని చెప్పి వచ్చి తలుపులు పగలగొట్టి ఒక వ్యక్తిని తీసుకువెళ్ళడం అనేది రాష్ట్ర చరిత్రలో చాలా అరుదుగా జరిగేటటువంటి సంఘటన. ఎందుకు పోలీసులు ఇంత దౌర్జన్యానికి పాల్పడుతున్నారు? ఒక చట్ట ప్రకారం పనిచేయవలసినటువంటి పోలీసు వ్యవస్థ అర్ధరాత్రి పూట దొంగల్లాగా వచ్చి తీసుకువెళ్ళే కార్యక్రమం ఎందుకు చేస్తున్నారనేది ప్రశ్న. దానితో పాటు వాటి కుటుంబ సభ్యులు ఆయన సతీమణి పిల్లలు ఆందోళన చెందుతున్నారు. అసలు తీసుకెళ్ళింది పోలీసులేనా, లేక పోలీసులు అని చెప్పి ఎవరైనా దొంగలు తీసుకువెళ్ళారా? ఏమిటి ఈ అరాచకం అనేటువంటి పద్ధతిలో ఉన్నారు? పోలీసులు తీసుకెళ్ళినా, దొంగలకు తీసుకెళ్ళి దొంగలు తీసుకెళ్ళినా, లేదా సంఘ విద్రోహ శక్తులు తీసుకువెళ్ళినా సమాధానం చెప్పవలసింది పోలీసు వారు. ఆల్రెడీ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. నేను మీ ద్వారా పోలీసు వారికి, పోలీస్ డిపార్ట్మెంట్కి, డీజీపీ గారికి, ఎస్పీ గారికి చెప్పదలుచుకున్నది ఏమిటంటే, తక్షణమే సమాచారం ఇవ్వండి. ఎస్, పోలీసులు మేము తీసుకువెళ్ళాం, పలాని కేసులో మేము తీసుకువెళ్ళాం, కోర్టులో హాజరుపరుస్తాం అని చెబితే అది సమంజసంగా ఉంటుంది, న్యాయంగా ఉంటుంది, ధర్మంగా ఉంటుంది, చట్ట ప్రకారం వ్యవహరిస్తున్నట్టుగా ఉంటుంది. కానీ చెప్పకోకుండా ఇలాంటి దౌర్జన్యంగా పోలీసులు అని చెప్పి నిజంగా పోలీసులే తీసుకువెళితే ఇంకా ఈ సమాజంలో లా అండ్ ఆర్డర్ ఉందని అనుకోవాలా, లేదని అనుకోవాలా? ఎవరిని ఇప్పుడు ఎలా తీసుకువెళ్తారో అర్థం కానటువంటి పరిస్థితుల్లోకి పోలీసు వ్యవస్థ నెట్టివేయబడి పనిచేస్తుందా? ఇది రెడ్ బుక్ యొక్క సిద్ధాంతమా? కాబట్టి తక్షణమే నేను డిమాండ్ చేస్తున్నాను పోలీసు వ్యవస్థని. తక్షణమే డీజీపీ గారు కూడా దీనిలో కలగజేసుకొని, ఎస్, వాళ్ళు మా వాళ్ళే తీసుకువెళ్ళారు, పలాను కేసులో తీసుకువెళ్ళారు, మేము కోర్టులో హాజరుపరుస్తాము, కోర్టులో మీరు లీగల్గా ప్రొసీడ్ అవ్వండి అని చెబితే అది చట్టబద్ధతగా ఉంటుంది, లేకపోతే అరాచకంగా ఉంటుందని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తూ తక్షణమే సమాచారం ఇవ్వాలని కోరుకుంటూ ఉన్నాను.